నమస్తే. శ్రీ భగవాన్ బోధన. మోహం అనేది ప్రాథమికంగా మీరు ఇతరులను ఉపయోగించుకుంటే ఏర్పడుతుంది. భారతదేశంలోని మంచిర్యాల జిల్లాకు చెందిన రామచంద్రారెడ్డి గారు తనకు జరిగిన అద్భుతాన్నిలా పంచుకుంటున్నారు. నేను చాలా రోజులుగా బొటనవేలు నొప్పితో బాధపడుతున్న కారణంగా బరువులు ఎత్తలేకపోయేవాడిని. ఆపరేషన్ కోసం మరొక ఆసుపత్రిని సందర్శించమని డాక్టర్ నాకు సలహా ఇచ్చారు. లేకపోతే భవిష్యత్తులో నా బొటనవేలికి కదలిక ఉండదు అని చెప్పారు. ఆ దశలో నేను ఇకపై ఏ ఆసుపత్రులను సందర్శించకూడదని నిర్ణయం తీసుకున్నాను. బదులుగా నేను రోజువారీ సత్సంగాలలో శ్రద్ధగా పాల్గొనడం ప్రారంభించాను. ఒకరోజు ఉదయం నమ్మశక్యం కాని విధంగా నా బొటనవేలు మరియు నా చెయ్యి మునుపటిలాగే పూర్తిగా ఆరోగ్యంగా ఉండడం నేను గమనించాను. అద్భుతంగా ఇప్పుడు నేను ఏ బరువునైనా సులభంగా ఎత్తగలుగుతున్నాను. ఏ మందులు కానీ ఆసుపత్రి కానీ నాకు సహాయపడలేదు. కేవలం ఏకత్వ సత్సంగ ప్రక్రియ ద్వారా మాత్రమే ఈ అద్భుతం సంభవించింది. నా ప్రేమైన వైదేశ్వర కల్కికి ఎంతో ధన్యవాదాలు.